నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ హైలైట్స్ కి స్వాగతం అన్న. కువైట్ సిటీలోని ఒక బార్బర్ షాప్ వద్ద మనం చూసుకుంటే వ్యాక్సిన్ వేసుకొని కస్టమర్లకు ప్రవేశం నిషేధం అని చెప్పి అయితే రాసి ఉంది. మీ దగ్గరలో ఉన్న బార్బర్ షాపులలో ఇలాంటివి ఏమైనా రాసి ఉంటే మనకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి అన్న. త్వరలో విజిట్ వీసాలను జారీ చేస్తూ ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అయితే చేశానన్న, మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఈజిప్ట్ నుంచి ఈ రోజు ఉదయం కువైట్ అయితే 114 మంది ప్రయాణికులతో అయితే మొదటి విమానం ల్యాండ్ అయినట్లయితే కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. సూకాల్ ముబారకియాలో మనం చూసుకుంటే 1,20,000 దినార్లు విలువ చేసే స్విమ్మింగ్ పూల్ సామాన్లను పరికరాలను దొంగిలించిన ఒక వ్యక్తి అయితే కువైట్ ఎయిర్పోర్ట్ లో దేశం విడిచి వెళ్లిపోతూ ఉన్న నేపథ్యంలో అయితే సిఐడి పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేసినట్లయితే వెల్లడించడం జరిగింది. పర్యావరణ పబ్లిక్ అథారిటీ శనివారం జహ్రా రిజర్వ్ సమీపంలోని ఆల్ జడైలియాట్ ప్రాంతంలో మనం చూసుకుంటే వలస పక్షులను వేటాడే వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. విదేశాలలో చిక్కుకున్న 390,000 మందికి పైగా ప్రవాసుల అకామాలు అయితే ముగిశాయని చెప్పి కువైట్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సాల్మియాలోని ఒక మసీదు పార్కింగ్ స్థలంలో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడి మృతదేహాన్ని అయితే ఒక కారులో అయితే పోలీసులు కనుగొనడం జరిగింది. అలాగే ఇతను 3 రోజుల క్రితం చనిపోయినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే కేసు నమోదు చేసి మృతదేహాన్ని తదుపరి దర్యాప్తు కోసం అయితే ఫొరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్లయితే కువైట్ పోలీస్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. జహ్రా ఆసుపత్రిలోని 4 కరోనా వార్డులను మూసివేసినట్లయితే ఆసుపత్రి వర్గాలు అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ కు వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే సుప్రీం కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఖలీద్ ఆల్ జరల్లా గారైతే వెల్లడించడం జరిగింది. చాక్లెట్ ప్యాకెట్లలో కువైట్ కు కొరియర్ ద్వారా వస్తూ ఉన్న 1.5 కిలోల మాదక ద్రవ్యాలను అయితే కువైట్ కస్టమ్స్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే పార్సల్ కోసం వచ్చిన ఒక కువైటీ పౌరుడినైతే పోలీసులు అరెస్ట్ చేసి ఆ యొక్క 1.5 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లయితే కస్టమ్స్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. హవల్లీ ప్రాంతంలో 9 అపార్ట్మెంట్లలో మద్యం కర్మాగారాలపై అయితే పోలీసు అధికారులు అయితే దాడి చేయడం జరిగింది. అలాగే 4 నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే 1 దినారు 240.67 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 100 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే జహరా ప్రాంతంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.